ప్రతి ఒక్కరూ ఓటును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి జనసేన రాష్ట నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. చీరాల ప్రసాద్ థియేటర్ వద్ద నుండి ప్రగడ కోటయ్య విగ్రహం వరకు జనసేన కవాతు నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు తోట యువరాజు శేఖర్ అధ్యక్షతన ప్రగడ కోటయ్య విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. జనసేన బహిరంగ సభలో మాజీ మంత్రి జనసేన రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజలందరూ బలపరచాలని కోరారు. రాజకీయాల్లో నూతన వరవడి తీసుకొచ్చేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలన్నారు. సభలో రావెల సమక్షంలో 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. చీకటి వంశీదీప్, బోటుకు రమేష్, నియోజకవర్గ నాయకులు రత్నకుమారి, గూడూరు శివరాం ప్రసాద్, ఆలా శ్రీధర్, వీర మహిళా కార్యకర్త రాజేశ్వరి పాల్గొన్నారు. మన అమూల్యమైనటువంటి ఓటు హక్కుని కాలరాయడానికి ఓటు దొంగలిస్తున్నారు. జాగ్రత్త. ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర సభ ఉండవచ్చు, మీ దగ్గర బలం ఉండవచ్చు, మీ దగ్గర పత్రికలు ఉండవచ్చు, మీ దగ్గర టీవీలు ఉండవచ్చు, మీ దగ్గర అర్థబలం ఉండవచ్చు, అంగబలం ఉండవచ్చు, కార్యకర్తలు ఉండవచ్చు, అన్ని వనరులు ఉండవచ్చు, కానీ మా ఓటు సంపద కొనగొడితే మేము మాత్రం సహించలేదు. అంటే ఓట్లు మావి, అధికారం మీద. 90% ఉన్నటువంటి మనం బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలందరం కూడా రెండు కుటుంబాల చేత మనం కలిగిపోతున్నాము. అయితే రాజశేఖర రెడ్డి కుటుంబం లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబం, ఈ కుటుంబ పరిపాలనకు అంతం పలకాల మిత్రులారా. ఎలాంటి పార్టీలేమి దోపిడీ చేసేటువంటి పార్టీలు, దుర్మార్గం చేసేటువంటి పార్టీలు, అవినీతిలో పోటీ పడేటువంటి పార్టీలు, డబ్బు సంచులతో ఓట్లు కొనుక్కుని మళ్ళా డబ్బు సంపాదించి మళ్ళీ ఆ డబ్బు తోటి ఓట్లు కొనడానికి చేసేటువంటి దుర్మార్గపు పార్టీలు, కుంభకోణాల పార్టీలు, జైలుకెళ్లేటువంటి పార్టీలు, ఈ పార్టీలను అడ్డుకుని మన జనసేన జెండాను అసెంబ్లీ మీద నెరవేరవలసినటువంటి రోజు వస్తుంది అని చెప్పేసి